Welcome to online classes, Unique Study Circle. This is Narendra, History Faculty. భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించిన వారు చరిత్రకారుడు రమేష్ చంద్ర. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్ర, దానికి ఉన్న ఇంపార్టెన్స్, ఏ విధంగా ప్రశ్నలు అడుగుతుండు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, దాదాపు చరిత్ర నుంచి 30 నుంచి 35 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. జనరల్ స్టడీస్లో అత్యంత కీలకమైన సబ్జెక్టు మన చరిత్ర. కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతున్నాయి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం, ప్రిపేర్ అయిదాం. ఈరోజు ప్రాచీన భారతదేశ చరిత్ర సిలబస్ ఇంపార్టెన్స్ ఒక్కసారి చూద్దాం. ప్రాచీన భారతదేశ చరిత్ర. ఫ్రెండ్స్, తొలి మానవుడు జన్మించిన ప్రాంతం ఆఫ్రికా. ఈ తొలి మానవుడి చరిత్రను మనం అంటున్నాం, శిలాయుగంగా అంటున్నాం. శిలాయుగాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ఈ శిలాయుగాల నుంచి పెద్దగా ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. అయినా ప్రాచీన శిలాయుగం పనిముట్లు లభించిన ప్రాంతాలు, మధ్య శిలాయుగం పనిముట్లు లభించిన ప్రాంతాలు, నవీన శిలాయుగం పనిముట్లు లభించిన ప్రాంతాలు, అదేవిధంగా ప్రాచీన శిలాయుగం నాటి చిత్రలేఖనం సంబంధించిన గుహలు, ఇటువంటి వాటి గురించి అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతుండు. ప్రాచీన మధ్య శిలాయుగ, నవీన శిలాయుగ సంబంధించిన తెలంగాణ ప్రాంతంలో పనిముట్లు లభించిన ప్రాంతాలు, ఆంధ్ర ప్రాంతంలో పనిముట్లు లభించిన ప్రాంతాలు, అదేవిధంగా వారికి సంబంధించిన సమాధుల గురించి అడపదడప ప్రశ్నలు అడుగుతుండు. అవి ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ప్రాచీన శిలాయుగాన్ని మనం అంటున్నాం ఆహార అన్వేషణ దశ, మధ్య శిలాయుగాన్ని అంటున్నాం ఆహార నిల్వ దశ, నవీన శిలాయుగాన్ని అంటున్నాం ఆహార ఉత్పత్తి దశ. ఒక్కసారి, ఫుడ్ గ్యాదరింగ్, ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ ప్రొడక్షన్. ఈ ప్రాచీన మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, మానవుడు ఈ గ్యాప్లో లక్షల సంవత్సరాలైంది డెవలప్ కావడానికి. ఆ తర్వాత మానవుడు కనుక్కున్న తొలి లోహం రాగి. తొలుత రాయి, రాయి తర్వాత మానవుడు కనుక్కున్న, అంటున్నాం మనం రాగి అంటున్నాం. ఈ రాగి యుగంలో ప్రపంచంలో మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత. మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత. ఈ నాగరికత ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ఆ దేశాన్ని మనం అంటున్నాం ఇరాక్. యూప్రటీస్, టైగ్రీస్ నదుల మధ్య ప్రారంభమైన ప్రపంచంలో మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత. ఈ నాగరికతల గురించి, మెసపటోమియా నాగరికత గురించి, చైనా నాగరికత గురించి, గ్రీకు రోమన్ నాగరికత గురించి హిస్టరీ పరంగా అడిగే అవకాశం ఉంది, జీకే పరంగా అడిగే అవకాశం ఉంది. ఒక్కసారి వాటిని కూడా టచ్ చేయండి, వాటి గురించి ఒకసారి ఆలోచించండి. మెసపటోమియా నాగరికత, యూప్రటీస్, టైగ్రీస్ నదుల మధ్య సారవంతమైన చంద్రరేఖ మధ్య ఈ నాగరికత ప్రారంభమైంది. ఈ నాగరికతకు, మన సింధు నాగరికతకు మధ్య వ్యాపార లావాదేవీలు జరిగినాయి, ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి టచ్ చేయాల్సి ఉంటుంది. మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత, రెండవ నాగరికత ఈజిప్టు నాగరికత, మూడవ నాగరికత మన సింధు నాగరికత. తొలి మానవుడు ఆఫ్రికా ఖండంలో జన్మించడం జరిగింది. తొలి మానవుడి చరిత్రను శిలాయుగం అంటున్నాం. శిలాయుగాన్ని ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగంగా స్టడీ చేస్తున్నాం. ఆ తర్వాత మానవుడు కనుక్కున్న తొలి లోహం రాగి. రాగి యుగంలో మొదటి నాగరికత మెసపటోమియా, రెండవ నాగరికత ఈజిప్టు నాగరికత. ఈ నాగరికత ప్రారంభమైంది నైలు నది ఒడ్డున ప్రారంభమైంది. ఈజిప్టు నాగరికత అనగానే గుర్తుకు రావాలి మనకు పిరమిడ్స్. దాదాపు 30 పిరమిడ్స్, అత్యంత కీలకమైన పిరమిడ్, గీజా పిరమిడ్. గీజా పిరమిడ్ నిర్మించిన వారు కుఫు చక్రవర్తి. మెసపటోమియన్లు సింధు నాగరికతతో వ్యాపారం చేయడం జరిగింది, ఈజిప్షియన్లు సింధు నాగరికతతో వ్యాపారం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడవ నాగరికత మన సింధు నాగరికత. ఈ నాగరికత రాగి యుగంలో ప్రారంభమైంది. ఈ నాగరికత కంచు యుగంలో అభివృద్ధి చెందడం జరిగింది. మరొకసారి ఫ్రెండ్స్, మెసపటోమియా నాగరికత గ్రామీణ నాగరికత.
ఈజిప్టు నాగరికత గ్రామీణ నాగరికత, బట్ మన సింధు నాగరికత మాత్రం పట్టణ నాగరికత. ప్రపంచంలోనే మొదటి పట్టణ నాగరికత మన సింధు నాగరికత. సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికత చైనా నాగరికత. సమకాలీనమైన నాగరికత చైనా నాగరికత. ఈ నాగరికత ప్రారంభమైంది హోయాంగ్హో నది ఒడ్డున ప్రారంభమైంది. హోయాంగ్హో నదిని మనం అందాం చైనా దుఃఖదాయిని. ఫ్రెండ్స్, చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని చూసుకోవాలి. ఎంతసేపు సింధు నాగరికత గురించే కాదు, చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. చైనా నాగరికత హోయాంగ్హో నది ఒడ్డున ప్రారంభమైనది. ప్రపంచానికి ఎన్నో అందించిన వారు చైనీయులు. ఎన్నో అందించడం జరిగింది చైనీయులు. గమనించండి, కాగితమైన, తుపాకీ మందైన, అక్షాంశములైన, రేఖాంశములైన, నీటి గడియారమైన, గోడ గడియారమైన, ఈరోజు మనం చూసిన కంపాక్స్ అయినా, ఈరోజు చూసిన కైట్ అయినా, అంబ్రెల్లా అయినా, ప్రపంచానికి ఎంతో అందించిన నాగరికత చైనా నాగరికత. చైనా నాగరికత అనగానే గుర్తొచ్చేది ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. నిర్మించిన వారు షియో వాంగ్టి. ఇవన్నీ చూసుకుంటూ మనం మన ప్రాచీన భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. దానికున్న ఇంపార్టెన్స్ ఎట్లా ప్రశ్నలు అడుగుతుండో చూడబోదాం. ఆ నాగరికతే సింధు నాగరికతలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఫ్రెండ్స్, సింధు నాగరికతలోకి అడుగుపెట్టబోతున్నాం. ఫస్ట్ టాపిక్ సింధు నాగరికత. ఇది ప్రపంచంలోనే మొదటి పట్టణ నాగరికత, ఫస్ట్ అర్బనైజేషన్ ఇన్ ద వరల్డ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రపంచానికి ఎన్నో అందించిన నాగరికత మన సింధు నాగరికత. ఇది రాగి యుగంలో ప్రారంభమైంది, కంచు యుగంలో అభివృద్ధి చెందడం అని జరిగింది. ఇది మన నాగరికత సింధు నాగరికత. వారు ప్రపంచానికి ఎన్నో అందించడం జరిగింది. మన భారతీయులం ప్రపంచానికి ఎన్నో అందించడం జరిగింది. సింధు నాగరికతలో ప్రధానమైన జాతి ద్రవిడ జాతి. సింధు నాగరికతకు అస్సలు సంబంధం లేని జాతి ఆర్య జాతి. సింధు నాగరికతలో ఎన్నో జాతులు ఉన్నాయి, ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మంగోలియాడ్స్, నిగ్రోటాయిడ్స్, ఎక్సెప్ట్ ఆర్యన్స్. అంటే గమనించండి, ఆర్యులు మన వాళ్ళు కారు. ఆర్యులు తొలుత భారతదేశానికి రాలేదు. గమనించండి, భారతదేశంలో కీలకమైన మొదటి వారు ఎవరంటే ద్రవిడియన్స్. ద్రవిడియన్స్ ఆర్ ఒరిజినల్ ఇండియన్స్. వీరిచే ప్రారంభమైన నాగరికతే సింధు నాగరికత. ఫ్రెండ్స్, ఈ సింధు నాగరికత నుంచి దాదాపు 2 మార్కులు రావడం వచ్చే అవకాశం ఉంది. సింధు నాగరికత వారు ప్రపంచానికి పత్తిని అందించడం జరిగింది, వెండిని అందించడం జరిగింది. అది దశాంశమానమైన, సంఖ్యామానమైన, రేఖాగణితమైన, ఆటుపోటులను తట్టుకునే రేవు పట్టణమైన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయినా ఏదైనా అందించిన నాగరికత మన సింధు నాగరికత. ఫ్రెండ్స్, మనం చూసుకోవాల్సి ఉంటుంది సింధు నాగరికతకు మెసపొడోమియా నాగరికతకున్న రిలేషన్, సింధు నాగరికతకు ఈజిప్ట్ నాగరికతకున్న సంబంధాలు, సింధు నాగరికతకు చైనా నాగరికతకున్న సంబంధాలు. గిరిగీసుకొని సింధు నాగరికత వద్దే కూర్చోవాల్సిన అవసరం లేదు, కొంచెం విశాలంగా ప్రపంచమంతా చూడాల్సిన అవసరం ఉంటుంది. సింధు నాగరికత గమనించండి, సింధు నాగరికతకు సంబంధించి ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్. ఒక హరప్ప, ఒక మొహంజదారు. హరప్ప, మొహంజదారు, అదేవిధంగా ఒక చనుహుదారు, ఒక కాలీబంగన్, అదేవిధంగా గుజరాత్లో ఓ లోతల్. ప్రపంచంలో ఈ నాగరికత అత్యంత విశాలమైన నాగరికత. ఈ నాగరికత త్రిభుజాకారంలో ఉంది. ఈ నాగరికత దక్షిణమున మహారాష్ట్ర, అదేవిధంగా ఈ వైపున గమనించండి ఉత్తరప్రదేశ్, ఈ వైపున భారత్, పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు, ఈ వైపున ఆఫ్ఘనిస్తాన్. ఈ రూటు వరకు విస్తరించింది మన సింధు నాగరికత. దాదాపు గమనించండి 1,000 మైళ్ళ విస్తీర్ణంలో ఈ నాగరికత వర్ధిల్లడం జరిగింది. 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వర్ధిల్లిన మన నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికత నుంచి మళ్ళీ అంటున్నా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సింధు నాగరికత సంబంధించిన ముఖ్యమైన పట్టణాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఒక హరప్ప, ఒక మొహంజదారో, ఒక కాళీబంగన్, ఒక చనుహుదారో, వీటి గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, గతంలో ఒక రాజకీయ పరిస్థితుల గురించి చూస్తే సరిపోయి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పరిస్థితి మారింది. ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు, వారి లిపి, వీటి గురించి ప్రశ్నలు చాలా అడుగుతుండు.
చాలా అడుగుతుంది కాబట్టి కొంచెం హై స్టాండర్డ్ లో మనం సింధు నాగరికత గురించి చూడాల్సిన అవసరం ఉంది. సింధు నాగరికతకు సంబంధించిన రాజకీయ పరిస్థితులు, సింధుకు నాగరికతకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, సింధు నాగరికతకు సంబంధించిన రాజకీయ పరిస్థితులు అంటే సింధు నాగరికతను ఎవరు పరిపాలించారు అని దాని మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు అంటే వారికి సంబంధించిన కరెన్సీ, సింధు నాగరికతకు కరెన్సీ లేదు. వస్తు మార్పిడి వ్యాపారం, వారి పంటలు ప్రధానంగా గోధుమ, బార్లీ, వారి ఇంపోర్ట్స్, వారి ఎక్స్పోర్ట్స్ గమనించండి. వారి ఇంపోర్ట్స్లో ముఖ్యంగా ఏమున్నాయి, వారి ఎక్స్పోర్ట్స్లో ముఖ్యంగా ఏమున్నాయి, వారు ఎట్లా వ్యాపారం చేశారు, ఈ లోతలు రేవు పట్టడం గుండా మెసపటోమియన్లతో వ్యాపారం చేయడం జరిగింది, ఈజిప్షియన్లతో వ్యాపారం చేయడం జరిగింది, ఇటువంటి విషయాలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సాంఘిక పరిస్థితుల గురించి, ముఖ్యంగా సాంఘిక పరిస్థితుల గురించి, క్యాస్టిజం ఏమన్నా ఉందా, వారి దుస్తులు ఎట్లా ఉన్నాయి, వారి ఆర్నమెంట్స్ ఎట్లా ఉన్నాయి గమనించండి, వారి పండుగలు ఎట్లా ఉన్నాయి, ఇటువంటి వాటి గురించి అడిగే అవకాశం ఉంది. చివరిగా గమనించండి మతం గురించి, సింధు నాగరికతకు సంబంధించిన మత పరిస్థితులు ఏంటి, సింధు సంబంధించిన ప్రజలు ఆరాధన ఎట్లా ఉంది, ఓ అమ్మ తల్లి, పశుపతి, రావి చెట్టు, వేప చెట్టు, మూపురము గల ఎద్దు. ఈరోజు మన గ్రామాల్లో చూస్తున్న మన లోకల్ దేవతలు అన్నీ ఆరాధించిన మన నాగరికత, సింధు నాగరికత వీటి మీద బాగా ప్రశ్నలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా సింధు నాగరికత గురించి మరికొన్ని అంశాలు. చివరిగా లిపి, సింధు నాగరికత లిపిని మనం అంటున్నాం సర్పలేఖనం, బొమ్మల లిపి, చిత్రలిపి. బట్ ఇంతవరకు ఈ లిపిని ఎవరూ చదవలేదు. చదివితే సింధు నాగరికత గురించి మరికొన్ని అభేద్య రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పురావస్తు ఆధారాల ప్రకారమే మనం సింధు నాగరికత గురించి డిస్కస్ చేస్తున్నాం. లిపి గురించి ఇంతవరకు చదివిన దాఖలాలు లేవు. ఎంతోమంది ప్రయత్నించారు, కొంతమంది చదివామని కూడా చెప్పడం జరిగింది, బట్ ఎవరు కూడా చదవలేకపోయారు ఈ లిపిని. చివరగా సింధు నాగరికత పతనం, వీటి మీద ప్రశ్నలు పడే అవకాశాలు ఉన్నాయి. సింధు నాగరికత ఎట్లా పతనమైంది, ఎవరు పతనం చేయడం జరిగింది, సింధు నాగరికతను పతనం చేసిన వారు ఆర్యులు, రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ వాదనలు కూడా ప్రశ్నలు ఉన్నాయి. పర్యావరణంలో వచ్చిన మార్పులు, అదేవిధంగా భూకంపాలు, పర్యావరణంలో వచ్చిన మార్పులు, భూకంపాలు, ఆర్యన్స్, రకరకాల ఆధారాలు ఉన్నాయి ఫ్రెండ్స్, వీటి మీద ప్రశ్నలు పడే అవకాశం ఉంది. చివరకు సింధు నాగరికత పతనమైపోయింది, ఇక్కడ ఉన్న ద్రవిడ జాతి స్థిరపడింది, సౌత్కు వచ్చి స్థిరపడడం జరిగింది. నార్త్లో స్థిరపడ్డవారు ఆర్యులు, దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డవారు ద్రవిడులు స్థిరపడడం జరిగింది. ఈరోజు కూడా పరిస్థితి అట్లే ఉంది. ఉత్తర భారతదేశంలో ఉన్న వారందరూ ఆర్యులు, దక్షిణ భారతదేశంలో ఉన్న వారంతా ద్రవిడులు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మన ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఈ ప్రాంతంలో డామినేటింగ్ జాతి ద్రవిడ జాతి. వీరు సృష్టించిన నాగరికతే సింధు నాగరికత. వీరు ఆర్యుల చేతిలో ఓడిపోయారు, సౌత్ ఇండియాలో స్థిరపడడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో అడుగుపెట్టిన విదేశీయులు స్థిరపడ్డవారు ఆర్యన్స్ ఫ్రెండ్స్. మన మొదటి టాపిక్ సింధు నాగరికత. సింధు నాగరికతను ఓడిస్తూ వచ్చిన వారు, సింధు నాగరికతను ఓడిస్తూ స్థిరపడ్డవారు ఆర్యన్స్ మన సెకండ్ టాపిక్. ఆర్యన్స్ మనం ఇప్పుడు ఆర్య అనే టాపిక్లోకి అడుగుపెట్టబోతున్నాం. సెకండ్ టాపిక్ సింధు నాగరికత నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ప్రశ్నలు, 2 నుంచి 3 వచ్చే అవకాశం ఉంది. ఆర్యుల నుంచి ప్రశ్నలు పెద్దగా వచ్చే అవకాశం లేదు. అయినా అప్పుడప్పుడు 1-2 ప్రశ్నలు అడుగుతుండు కాబట్టి ఆర్యుల గురించి కూడా చూడాలి. ఈరోజు ఆర్యులు భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. వీరు స్వస్థలం సెంట్రల్ ఏషియా. ఈరోజు మనం చూస్తున్న ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఈ ప్రాంతం నుంచి వచ్చి భారతదేశంలో స్థిరపడ్డవారు ఆర్యులు. సింధు నాగరికత కాలంలో కులం లేదు. సింధు నాగరికత కాలంలో స్త్రీకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఉంది. సింధు నాగరికత కాలంలో వరకట్నం లేదు, కన్యాశుల్కం లేదు, బహుభార్యత్వం లేదు, బహుభర్తృత్వం లేదు. చాలా మంచి నక్షరాలన్నీ సింధు నాగరికతలో చూస్తున్నాం. ఇటువంటి అన్నీ పోయి ఈరోజు భారతదేశంలో కులం కనిపిస్తుంది, వరకట్నం కనిపిస్తుంది, బహుభార్యత్వం కనిపిస్తుంది, కన్యాశుల్కం కనిపిస్తుంది, ఎన్నో ఇబ్బందికర అంశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు అందించిన వారు
ఆర్యుల గురించి మళ్ళీ అంటున్నా, ఒకటి రెండు మార్కులు అడిగే అవకాశం ఉంది. ఆర్యుల గురించి తెలియజేసే ఆధారాలు రామాయణం, మహాభారతం. ఆర్యుల గురించి తెలియజేసే ఆధారాలు పురాణాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణకాలు. రకరకాల సహాయంతో మనం ఆర్యుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్యులకు సంబంధించిన భాష సంస్కృత్. ఆర్యులకు సంబంధించి గమనించండి, చరిత్రను టూ పార్ట్స్గా స్టడీ చేయబోతున్నాం. ఋగ్వేద ఆర్యులు అదేవిధంగా స్టడీ చేయబోతున్నాం. మలివేద ఆర్యులు, ఫ్రెండ్స్ మనం ఏది చదివినా బిట్టు రూపకంలో చదవద్దు, ఎస్ఏ రూపకంలో చదవాలి. సింధు నాగరికతను ఆర్య నాగరికతను పోలుస్తూ చదవాలి, భేదాలు చదవాలి. గమనించండి, అట్లయితేనే మనకు టాపిక్ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంది. వ్యాస రూపకంలో చూడాలి, టాపిక్ మొత్తం గ్రిప్ రావాలి. బిట్స్ వైజ్గా ఏనాడు కూడా మనం చూడొద్దు ప్లీజ్. ఆర్యులని టూ పార్ట్స్గా స్టడీ చేయబోతున్నాం. ఒకటి ఋగ్వేద ఆర్యులు, రెండు మలివేద ఆర్యులు. గమనించండి, ఈరోజు భారతదేశానికి కావలసిన కొన్ని మంచి లక్షణాలు మనకు అందించిన వారు ఆర్యులు. ఋగ్వేద ఆర్యులకు సంబంధించిన రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా మత పరిస్థితులు, ఇటువంటి వాటిని చూసుకుంటూ సేమ్ అదేవిధంగా మలివేద ఆర్యులకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక, అదేవిధంగా మత పరిస్థితుల గురించి చూసుకోవాల్సి ఉంటుంది. ఋగ్వేద కాలంలో ఇది గ్రామీణ నాగరికత, చాలా చక్కటి వాతావరణం కనిపిస్తుంది. గమనించండి, ఋగ్వేద కాలంలో తెగలు తెగలుగా ఉండడం జరిగింది, చక్కటి యూనిటీ ఉంది. రాజకీయ పరిస్థితుల పరంగా, ఆర్థిక పరిస్థితుల పరంగా వీరికి సంబంధించిన పంటలు, గోధుమ, బార్లీ, వరి గురించి పెద్దగా సమాచారం లేదు. సింధు నాగరికత కాలంలో కూడా వరి గురించి పెద్దగా సమాచారం లేదు. ఆర్థిక పరిస్థితుల పరంగా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎలాంటివి లేవు ఋగ్వేద కాలంలో. గమనించండి, అదేవిధంగా మతపరంగా గమనించండి, ఈరోజు రకరకాల దేవతలను వీరు ఆరాధించడం జరిగింది. సింధు నాగరికత కాలంలో ఓ అమ్మ తల్లి, ఓ పశుపతి, ఓ రావి చెట్టు, వేప చెట్టు ఆరాధన మనం అనుకున్నాం. బట్ ఆరాధనలు కూడా ఏవీ కనిపించని నాగరికత ఋగ్వేద ఆర్య నాగరికత. ఆర్యుల కాలంలో అటువంటి లక్షణాలు కావు. సెంట్రల్ ఏషియాకి సంబంధించిన ఆ దేవతల్ని వీళ్ళంతా కూడా ఆరాధించడం జరిగింది. ముఖ్యంగా వీరు ఆరాధించడం జరిగింది వరుణుడు, అగ్ని. ముఖ్యంగా వరుణుడిని ఆరాధించడం జరిగింది, అగ్నిని ఆరాధించడం జరిగింది, వాయువును ఆరాధించడం జరిగింది, సరస్వతిని ఆరాధించడం జరిగింది. అటువంటి నాగరికత ఋగ్వేద ఆర్య నాగరికత. అదేవిధంగా మలివేద కాలంలో రాజకీయ పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చక్కటి పంటలు రావడం జరిగింది. మెయిన్ క్రాప్ వరి, గోధుమ, బార్లీ. సింధు నాగరికత పట్టణ నాగరికత, ఋగ్వేద నాగరికత గ్రామీణ నాగరికత, బట్ మలివేద నాగరికత మాత్రం పట్టణ నాగరికత. మలివేద నాగరికతను మనం అనొచ్చు సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ద ఇండియా. రెండవ పట్టణీకరణ స్టార్ట్ అయింది. గ్రామాలు కాస్త పట్టణాలైనవి, బిజినెస్ సెంటర్స్ ప్రారంభమైనవి, ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభమైనవి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన పట్టణం ఒక కాశీ, ఓ కోసల, ఒక అంగ, వత్స, శివరసేన, ఎన్నో పట్టణాలు, ఎన్నో ఎడ్యుకేషన్ సెంటర్స్, ఎన్నో బిజినెస్ సెంటర్స్ అన్నీ వెలుగులోకి వచ్చినాయి. మలివేద కాలంలో ఇంపోర్ట్ స్టార్ట్ అయినాయి, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మతపరంగా ఇక్కడ త్రిమూర్తుల ఆరాధన స్టార్ట్ అయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. సింధు నాగరికత కాలంలో అమ్మ తల్లి, పశుపతి, వేప చెట్టు, రావి చెట్టు. ఋగ్వేద కాలంలో ఒక వరుణుడు, ఒక వాయువు, ఒక అగ్ని, ఒక సరస్వతి. ఇక్కడ మాత్రం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆరాధన ప్రారంభమైంది మలివేద కాలంలో. ఫ్రెండ్స్ వీటి మీద ప్రశ్నలు పడే అవకాశం ఉంది. మరొకసారి ఋగ్వేద కాలంలో రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, అదేవిధంగా నాలుగవది సాంఘిక పరిస్థితులు. సింధు నాగరికత కాలంలో కులము లేదు, స్త్రీకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఉంది, మాతృదేవతారాధన ఉంది, తల్లికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, స్త్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కులం ఉంది, కులానికి ప్రాముఖ్యత లేదు. సౌందర్యానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్, గమనించండి, సౌందర్యానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన నాగరికత సింధు నాగరికత. ఇక్కడ పెద్దగా సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన దాఖలాలు ఆర్యులు అనే టాపిక్లో ఉన్నాం.
ఆర్యుల్ని టూ పార్ట్స్గా చూస్తున్నాం. ఋగ్వేద ఆర్యులు, మలివేద ఆర్యులు చూస్తున్నాం. రాజకీయ, ఆర్థిక, సాంఘిక మత పరిస్థితుల్లో ఉన్నాం. మలివేద కాలంలో కూడా రాజకీయ, ఆర్థిక, మత సాంఘిక పరిస్థితుల్లో ఉన్నాం. ఋగ్వేద ఆర్యులు చాలా లిమిటెడ్ ప్రాంతంలో విస్తరించారు. మలివేద ఆర్యులు మాత్రం యావత్ నార్త్ ఇండియా అంతటా విస్తరించడం జరిగింది. ఋగ్వేద ఆర్యులు చాలా తక్కువ ప్రాంతంలో విస్తరించడం జరిగింది. లిమిటెడ్ ఏరియా, ముఖ్యంగా సప్తసింధు ప్రాంతంలో విస్తరించడం జరిగింది. బట్ మలివేద ఆర్యులు ఉత్తర భారతదేశం అంతటా విస్తరించడం జరిగింది. ఋగ్వేద కాలంలో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. దశరాజగణ యుద్ధం గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మలివేద కాలంలో మహాభారత యుద్ధం గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది గ్రామీణ నాగరికత, ఇది కల్లాకపటము లేని నాగరికత. కులం ఉంది, ఇంపార్టెన్స్ లేదు. ఇది పట్టణ నాగరికత. నార్త్ ఇండియా అంతా విస్తరించింది. కులం ఉంది, వరకట్నం ఉంది, కన్యాశుల్కం ఉంది, బహుభార్యత్వం ఉంది, బహుభర్తృత్వం ఉంది. ఈ అనేక దురాచారాలు ఈరోజు ఈ గడ్డకు అందించిన వారు ఆర్యులు. ఈ దురాచారాలు పోగొట్టడానికే భవిష్యత్తులో కొన్ని వేల వందల వేల సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చిన వారే ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక దేవేంద్రనాథ్ ఠాగూర్, ఒక అందుకూరి వీరేశలింగం, ఓ రఘుపతి వెంకటరత్నం నాయుడు. అన్ని ఇబ్బందికర అంశాలు ఈ దేశానికి అందించిన వారు ఆర్యులు. ఇటువంటి ఆర్యులు మలివేద కాలంలో తమలో తాము యుద్ధాలు చేస్తూ విడిపోవడం జరిగింది 16 భాగాలుగా. ఫ్రెండ్స్, మరొకసారి, ప్రపంచంలో మొదటి నాగరికత మెసపటోమియా నాగరికత, రెండవ నాగరికత ఈజిప్టు నాగరికత, మూడవ నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతను ఓడించిన వారు ఆర్యులు. ఈ ఆర్యులు విడిపోయిర్రు, ఋగ్వేదార్యులుగా మలివేదారులుగా విడిపోయిర్రు. ఈ ఆర్యులు తర్వాత విడిపోవడం జరిగింది. 16 మహాజనపదాలుగా దీన్ని అంటున్నాం, ది గ్రేట్ 16 మహాజనపదాస్గా విడిపోవడం జరిగింది. దీంట్లో అత్యంత ఫేమస్ జనపదం మగధ. ఫ్రెండ్స్, మరొక్కసారి వెనక్కి వెళ్ళి రెండు విషయాలు డిస్కస్ చేద్దాం. మలివేద కాలంలో ప్రారంభమైంది కులం. మలివేద కాలంలో ప్రారంభమైంది బ్రాహ్మణ ఆధిపత్యం. మలివేద కాలంలో ప్రారంభమైంది క్షత్రియుల ఆధిపత్యం. మలివేద కాలంలో వైశ్యులు, అదేవిధంగా చివరిగా శూద్రులు, అన్ని విధాలుగా అనగదొక్కబడ్డవారు శూద్రులు. కుల వ్యవస్థ, బ్రాహ్మణాధిపత్యం, క్షత్రియ ఆధిపత్యం, సంస్కృత భాష ఆధిపత్యం, కర్మకాండలు, యజ్ఞయాగాదులు, బలులు, వీటి అన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో రాబోతున్న మతమే జైనం, భవిష్యత్తులో రాబోతున్న మతమే బౌద్ధం. గమనించండి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ప్రపంచ ఆధ్యాత్మిక పరంగా ఒక అయోమయమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వచ్చిన మతమే జైనం, ఆ పరిస్థితుల్లో వచ్చిన మతమే బౌద్ధం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో చైనాలో వచ్చిన మతం ఓ కన్ఫ్యూజనిజం, చైనాలో వచ్చిన మతం ఒక టావోయిజం, అదేవిధంగా ఇరాన్లో వచ్చిన మతం ఒక జొరాస్ట్రియనిజం, భారతదేశంలో జైనిజం, బుద్ధిజం. ప్రపంచంలో మొదటి మతం హిందూ మతం, స్థాపకుడు లేని మతం హిందూ మతం. ప్రపంచంలో మొదటి గ్రంథం ఋగ్వేదం. అదేవిధంగా భారతదేశ పరంగా ఇప్పుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ మలివేద కాలంలోని ఇబ్బందికర అంశాల నుంచి వచ్చిన మతాలే జైనం, బౌద్ధం. గమనించండి, ఇటువైపున ఆర్యులు విడిపోవడం జరిగింది, 16 జనపదాలుగా విడిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, వీటి నుంచి వచ్చే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గమనించండి, 16 జనపదాల్లో అత్యంత కీలకమైన జనపదం మగధ. మనకు కొన్ని డౌట్స్ రావచ్చు, అసలు మగధే ఎందుకు డెవలప్ అయింది? గ్రూప్ వన్ పరంగా మెన్స్లో కూడా మగధ గురించి ప్రశ్న అడుగుతుండు. మగధే ఎందుకు డెవలప్ అయింది 16 జనపదాల్లో? ఎందుకంటే మగధ చుట్టూ వాటర్ ఉంది, మగధ చుట్టూ కొండలు కోనలు ఉన్నాయి, మగధ చుట్టూ ఇనుము ఉంది, బొగ్గు ఉంది, రాగి ఉంది, కంచు ఉంది. కాబట్టి 16 జనపదాల్లో ఎదిగిన మొదటి జనపదం మగధ. ఇటువంటి మగధ నుంచి వెలుగులోకి వచ్చిన భారతదేశ చరిత్రలో మొదటి వంశం
హరియాంక వంశం. హరియాంక వంశం గురించి పెద్దగా ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. ఒక బింబిసార్, ఒక అజాత శత్రు, ఇట్లా వీరి గురించి లైట్గా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. హరియాంక వంశం తర్వాత వెలుగులోకి వచ్చిన వంశం శిశునాగ వంశం. ఇది కూడా అంత ఇంపార్టెన్స్ కాదు. శిశునాగ కాలశోక, ఆ తర్వాత శిశునాగ వంశం నుంచి వెలుగులోకి వచ్చిన వంశం నందవంశం. ఫ్రెండ్స్, నందవంశం గురించి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. హరియాంక వంశస్థులు క్షత్రియులు, శిశునాగ వంశస్థులు క్షత్రియులు, నందవంశస్థులు మాత్రం శూద్రులు. భారతదేశంలో మొదటి శూద్ర వంశం నంద, భారతదేశంలో మొదటి శూద్ర చక్రవర్తి మహాపద్మనంద. అఖండ సామ్రాజ్యాన్ని స్థాపించబోతుండు, అతిపెద్ద సైన్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోబోతుండు అతడే మహాపద్మనంద. యావత్ నార్త్ ఇండియాను కలిపి పరిపాలించిన చక్రవర్తి మహాపద్మనంద. ఫ్రెండ్స్, మరొకసారి, భారతదేశంలో మొదటి నాగరికత సింధు నాగరికత, ఓడించిన వారు ఆర్యులు. ఆర్యులు ఋగ్వేద ఆర్యులు, మలివేద ఆర్యులు. అటువంటి ఆర్యులు 16 భాగాలుగా విడిపోవడం జరిగింది. 16 భాగాల్లో అత్యంత కీలకమైనది మగధ. మగధ నుంచి హరియాంక, హరియాంక నుంచి శిశునాగ, శిశునాగ నుంచి నంద. ఫ్రెండ్స్, మరొకసారి, 16 జనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఏకైక జనపదం అస్మక. ఈరోజు మనం చూస్తున్నాం బోధన్ పోతన్. గమనించండి, సౌత్ ఇండియాలో ఏకైక జనపదం ఇది, నార్త్ ఇండియాలో ఫేమస్ జనపదం, భారతదేశంలోనే ఫేమస్ జనపదం మగధ. ఇట్లా హరియాంక, శిశునాగ, నంద, మహాపద్మనంద, వారి వారసుడే ధననంద. చూడండి, మహాపద్మనందుడు నార్త్ ఇండియాను ఆక్రమించండు, ఏకంగా ఇటు ఒరిస్సా రూట్లో కూడా ప్రయాణించండు. బ్రాహ్మణులని క్షత్రియులని ఇబ్బంది అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేసిన వాడు మహాపద్మనంద. ఇంకా ఇబ్బందుల పాలు చేసిన వాడు ధననంద. ధననందుని కాలంలో, ధననందుని చేతిలో, గమనించండి, ధననందుని వధించిన వారే చంద్రగుప్త మౌర్య. ఈ విధంగా వెలుగులోకి వచ్చిన వంశమే మౌర్య వంశం, వెలుగులోకి రావడం జరిగింది. ఫ్రెండ్స్, మన మౌర్య వంశం గురించి చూసే ముందు ఒక్కసారి జైన మతం, బౌద్ధ మతం గురించి ఏం ప్రశ్నలు అడుగుతుండో, ఎట్లా అడుగుతుండో ఒక్కసారి చూద్దాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మనం ఇదివరకు అనుకున్నాం వెలుగులోకి వచ్చిన మతం జైనం, వెలుగులోకి వచ్చిన రెండవ మతం బౌద్ధ మతం వెలుగులోకి రావడం అనేది జరిగింది. జైనానికి ఉన్న ఇంపార్టెన్స్, బౌద్ధానికి ఉన్న ఇంపార్టెన్స్ ఎట్లా ప్రశ్నలు అడుగుతుండో ఒక్కసారి చూద్దాం. మరొక మాట కదా, ఇదివరకు అనుకున్న మనం ప్రపంచంలో మొదటి మతం హిందూ మతం, స్థాపకుడు లేని మతం హిందూ మతం, మొదటి గ్రంథం ఋగ్వేదం అని హిందూయిజంలో ఎన్నో చీలికలు, శైవిజం, వైష్ణవిజం, శైవిజంలో ఎన్నో చీలికలు. భవిష్యత్తులో ఓ కాపాలికం, ఓ కాలముఖం, ఒక పాశుపతం, ఒక వీరశైవం, వైష్ణవిజంలో ఎన్నో చీలికలు. అదేవిధంగా ప్రపంచంలో ఈరోజు టాప్ స్థాయిలో ఉన్న మరో మతం క్రైస్తవ మతం. క్రైస్తవ మతంలో ఎన్నో చీలికలు, క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు, అదేవిధంగా ఇజ్రాయిల్లో, అదేవిధంగా చైనాలో, జపాన్లో రకరకాల మతాలు. భారతదేశ పరంగా జైనిజం, బుద్ధిజం, జైనిజం బుద్ధిజం పరంగా కీలకంగా ఒక ఋషభనాథ్, వారి కుమారుడైన యహూబలి, అదేవిధంగా 23వ తీర్థాంకురుడైన పార్శ్వనాథ్, అదేవిధంగా 24వ తీర్థాంకరుడైన వర్ధమాన మహావీర్, వీరి గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మొదటివారు ఋషభనాథ్, ఋషభనాథుని కుమారుడే యహూబలి, అదేవిధంగా బహుబలి గోమటేశ్వర వారి విగ్రహం, వారు యహూబలి చక్రవర్తి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాన్ని కలిపి పరిపాలించిన వారు యహూబలి. ఆ తర్వాత చారిత్రకంగా జైనమత స్థాపకులు పార్శ్వనాథ. జైనమతంలో ఈరోజు పంచవ్రతాలు ఉంటే 4 వ్రతాలు బోధించిన వారు పార్శ్వనాథ. ఆ తర్వాత జైనమత స్థాపకులు వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీరుడి జననం, తల్లిదండ్రులు, అదేవిధంగా ఆయన పరిపూర్ణుడు కావటం, ఆయన బోధించిన సిద్ధాంతాలు, అత్యంత కీలకమైన సిద్ధాంతాన్ని ఆయన బోధించిన సిద్ధాంతాన్ని మనం చూస్తున్నాం, బ్రహ్మచర్యం, పంచవ్రతాలు. ఆ తర్వాత జైన మత పరిస్థితి ఏంటి,
వర్ధమాన మహావీరుని తర్వాత జైన మత పరిస్థితి ఏంటి, జైనం ఎట్లా విస్తరించింది, బుద్ధిజం విస్తరించినట్లు జైన మతం విస్తరించలేకపోయింది. ఫ్రెండ్స్, జైనంలో కఠినత్వం ఉంది, జైనలో సల్లేఖనం ఉంది, జైనములో దిగంబరత్వం ఉంది, జైనములో చీలికలు వచ్చినాయి. ఓ శ్వేతాంబర దిగంబర, ఈరోజు జైన కట్టడాలేంటి, జైన విశ్వవిద్యాలయాలేంటి, జైనంలో వచ్చిన చీలికలేంటి, తెలంగాణలో జైన కట్టడాలు, ఆంధ్రలో జైన కట్టడాలు, భారతదేశంలో జైన కట్టడాలు, జైన సమావేశాలు, జైన సాహిత్యం, వీటి మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగా బుద్ధిజంలోకి అడుగు పెడదాం. అత్యంత కీలకమైన నాయకుడు గౌతమ బుద్ధుడు, వారి సంబంధించిన జననం, వారి సంబంధించిన కీలకమైన ఘట్టాలు, బౌద్ధమతం స్థాపన, బౌద్ధమతం విస్తరణ, బౌద్ధమతం ఆంధ్రలోకి ఎట్లా వచ్చింది, బౌద్ధమతం తెలంగాణ ప్రాంతంలోకి ఏ విధంగా విస్తరించింది, అట్లానే బౌద్ధ సాహిత్యం, బౌద్ధ కట్టడాలు. ఈరోజు మనం చూస్తున్న ఓ సాంచి, ఓ సారనాథ్, ఓ అమరావతి, ఓ భట్టిప్రోలు, ఓ జగ్గయ్యపేట, ఓ శాలిగుండం, ఓ ధూళికట్ట, ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, ప్రపంచం అంతటా విస్తరించిన బౌద్ధ కట్టడాలు, బౌద్ధ మత సాహిత్యం, వీటన్నిటి మీద మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఏ చక్రవర్తి ఎట్లెట్లా ఏ విధంగా జైనిజాన్ని ఎట్లా డెవలప్ చేసిండు, బుద్ధిజాన్ని డెవలప్ ఎట్లా చేసిండు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బౌద్ధ మతం ప్రపంచ మతం, ఇంటర్నేషనల్ రిలీజియన్, టోటల్ క్రెడిట్ గోస్ టు ది గ్రేట్ అశోక. అశోకుని కుమారులు, వారి భార్యలు, వారి పిల్లలు బుద్ధిజాన్ని ప్రపంచమంతా విస్తరింపజేశారు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. ఈ సాహిత్యం గురించి, కట్టడాల గురించి ప్రశ్నలు బాగా అడిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఒక్కసారి వెనక్కి వెళ్తే మనం ఆర్యులు 16 భాగాలుగా విడిపోయారు అనుకున్నాం. 16 భాగాల్లో కీలకమైంది మగధ అనుకున్నాం. మగధ నుంచి హర్యాంక, శిశునాగ, నంద, ఇటువంటి నంద వంశస్థులను, నందవంశ చక్రవర్తి అయిన ధననందుని వధించిన వారి, ధననందుని వధించిన వారి చంద్రగుప్త మౌర్య, ఈ చంద్రగుప్త మౌర్యుడు స్థాపించిన వంశాన్ని మనం అంటున్నాం మౌర్య వంశం. ఫ్రెండ్స్, ఈ మౌర్య వంశం నుంచి దాదాపు 2-3 మార్కులు అడిగే అవకాశం ఉంది. సింధు నాగరికత నుంచి 2 మార్కులు, ఆర్య నుంచి 1-2 మార్కులు, జైనమతం బౌద్ధమతం నుంచి 1-2 మార్కులు, మౌర్య వంశం నుంచి మాత్రం 2-3 మార్కులు అడిగే అవకాశం ఉంది. మనం మౌర్య వంశం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఆల్రెడీ భారతదేశంపై దండెత్తిన వారు, వీరి గురించి కూడా ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. పారశికులు, భారతదేశంపై దండెత్తిన వారు గ్రీకులు, వీరి గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. భారతదేశంపై దండెత్తిన పారశికులు అంటే మనం బాగా చూడాల్సిన వారు, ఒకటవ డరియస్ క్రీస్తు పూర్వం 517 పారశికులు ఇరాన్ నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంపై అడుగుపెట్టిన వారు గ్రీకులు, ది గ్రేట్ అలెగ్జాండర్ ఎట్లా వచ్చిండు, ఏ దేశాన్ని ఓడించిండు, హైడ్రాస్పస్ యుద్ధం ఏంటి, పురుషోత్తముని ఓటమి ఏంటి, అదేవిధంగా అలెగ్జాండర్కు భారతదేశంలో కాంటెంపరీ కింగ్, ధననందని క్రూరత్వం, ధననందని సైన్యం తట్టుకోలేక ఆయన్ని ఓడించలేమనే ఆలోచనతో తిరిగి వెనక్కి వెళ్ళి ఈరోజు ఇరాక్ దేశంలో మరణించిన వారు ది గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచం అంతటా విస్తరింపజేసిండు రాజ్యాన్ని, చిన్న వయసులో అనేక ప్రాంతాలు ఆక్రమించండు, బట్ భారతదేశ పరంగా మాత్రం అలెగ్జాండర్ ఏనాడు కూడా మునగాడు కాదు. 1% ల్యాండ్ని కూడా భారతదేశంలో ఆక్రమించలేకపోయిన వారు అలెగ్జాండర్. అలెగ్జాండర్ వల్ల మనకు కలిగిన లాభాలు ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. ఆయన వల్ల మనకు ఏమొచ్చిందనే విషయాలు కూడా, ఏం లాభాలు వచ్చిందనే విషయాన్ని డిస్కస్ చేసుకోవాలి. మన చరిత్రను మనకు అందించిన వారు గ్రీకులు, ఫస్ట్ హిస్టోరియన్స్ ఇన్ ద వరల్డ్ గ్రీక్స్. నాణాలు ముద్రించే పద్ధతిని మనకు తెలియజేసిన వారు గ్రీకులు, గాంధార శిల్పకళను మనకు అందించిన వారు గ్రీకులు. ఇవన్నీ గ్రీకులు అలెగ్జాండర్ పరంగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఎట్ ఏ టైం మనం అడుగుపెట్టబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ మౌర్య, 2-3 మార్కులు మౌర్య వంశం గురించి అడుగుతుండు ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ పరిస్థితులు అడిగే పరిస్థితి పోయింది, రాజుల గురించి అడిగే పరిస్థితి పోయింది. ఎంతసేపు ఆర్థిక, సాంఘిక, మత, కన్స్ట్రక్షన్స్, సాహిత్యం, వీటి గురించి అడుగుతుండు, సివిల్ సర్వీస్ ప్యాటర్న్లు అడుగుతుండు,
పరిస్థితులు మానే హై స్టాండర్డ్గా ఆలోచించండి, హై స్టాండర్డ్గా చదవండి. ఈరోజు భారతదేశానికి ఎన్నో అందించిన వంశం మౌర్య. భారతదేశానికి మీరు అందించినవి హైలీ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్, హైలీ సెంట్రలైజ్డ్, హైలీ డెమోక్రటిక్, హైలీ బ్యూరోక్రటిక్ ప్రభుత్వాన్ని అందించిన వంశం మౌర్య. మౌర్య వంశానికి దిశాని దేశం అందించిన వీరుడే కౌటిల్య, ది గ్రేట్ చాణక్య. ఎంతో అందించండు, ఆయన దిశా నిర్దేశం ప్రకారమే ఈరోజు మౌర్య అడ్మినిస్ట్రేషన్ నడవడం జరిగింది. మన మౌర్యలో స్పెషల్ ఫోకస్ చంద్రగుప్త మౌర్య. మౌర్యుల్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి కుమారుడు బిందుసార చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ది గ్రేట్ అశోక మన స్పెషల్ ఫోకస్, చంద్రగుప్త మౌర్య మన స్పెషల్ ఫోకస్. అశోక చంద్రగుప్త మౌర్యునికి దిశానిర్దేశం అన్నీ అందించిన వారు కౌటిల్య, చాణక్య. అతిపెద్ద సైన్యముతో, లక్షల సైన్యముతో, కోట్ల సైన్యముతో ఈరోజు యావత్ భారతదేశాన్నే ఆక్రమించిన వారు చంద్రగుప్త మౌర్య. కొన్ని కొన్ని ప్రాంతాలు ఆక్రమించలేకపోయాడు. ఓ కళింగ, ఓ కన్యాకుమారి, ఒక అస్సాం, కొన్ని కొన్ని ప్రాంతాలు మినహా యావత్ దేశాన్ని ఆక్రమించాడు. దేశాన్ని ఆక్రమించడం కాదు, ఒక భారతీయుడు భారతదేశాన్ని దాటుకుంటూ బయటికి వెళ్ళిండు. ఏకంగా బయటికి వెళ్ళడం కాదు, గ్రీకులను ఓడించండు, ప్రపంచ విజేతల్ని ఓడించండు. ఓడించడం కాదు, ఏకంగా గ్రీకు రామకుమార్తె హెలానాను వివాహం చేసుకోండు, ఆమెని భారతదేశానికి తీసుకొచ్చిండు. భారతదేశ పరువు ప్రతిష్టల్ని ఎక్కడికో తీసుకెళ్ళిన వీరుడే చంద్రగుప్త మౌర్య. ఆ హెలేనా వెంట భారతదేశానికి వచ్చిన వారే మెగాస్థనీస్, అతడు రచించినదే ఇండికా. ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఓ చంద్రగుప్త మౌర్య, ఓ బిందుసార, అసమర్థుడైన చక్రవర్తి బిందుసార చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ది గ్రేట్ అశోక, కళింగ యుద్ధం, ఒరిస్సాను ఆక్రమించడం, ఆ తర్వాత మనసు మార్చుకోవడం, బుద్ధిజంలో అడుగుపెట్టడం, 84,000 స్థూపాలు, ఓ సాంచి, ఓ సారనాథ్. ఇతడు అభివృద్ధి చేసిన, అశోకుడు అభివృద్ధి చేసిందే ఒక అమరావతి. అశోకుడు నడిచిన నేల అమరావతి, బుద్ధుడు నడిచిన నేల అమరావతి. చాలా పవిత్ర ప్రాంతం అమరావతి. అశోకుడు ప్రపంచమంతా బుద్ధిజాన్ని ఎట్లా విస్తరింపజేసిండు, కుమారుని సన్యాసిగా మార్చిండు, కుమార్తెను సన్యాసిగా మార్చిండు. శ్రీలంకలో, బర్మాలో, నేపాల్లో, చైనాలో ఈ విధంగా ప్రపంచమంతా బుద్ధిజాన్ని అశోకుడు డెవలప్ చేసిండు. ఎట్ ఏ టైం బ్రాహ్మణ వర్గాన్ని దూరం చేసుకోవడం జరిగింది, ఎట్ ఏ టైం సైనిక వ్యవస్థ పతనం కావడం జరిగింది. బలహీనమైన వారసులు వెరసి భవిష్యత్తులో పతనం కాబోతున్న వంశమే మౌర్య వంశం. ఈ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, ముఖ్యంగా న్యాయం, జ్యుడిషియరీ సిస్టమ్. భారతదేశంలో ఇంతవరకు సివిల్ న్యాయ వ్యవస్థ, క్రిమినల్ న్యాయ వ్యవస్థ వేరువేరుగా లేవు, అంతా ఒకటే. ఫస్ట్ టైం సివిల్ న్యాయ వ్యవస్థను, క్రిమినల్ న్యాయ వ్యవస్థను విడదీసిన వంశం మౌర్య. వీరి జ్యుడిషియరీ సిస్టానికి ఆధారం మనువు రచించిన మనుధర్మ శాస్త్రం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పాలన, గ్రామ పాలన, నగర పాలన, చక్కటి అడ్మినిస్ట్రేషన్, ఈ దేశానికి దిశానిర్దేశం అందించిన గొప్పటి వంశం మౌర్య. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనం 2-3 మార్కులు వచ్చే అవకాశం ఉందని మనం అనుకున్నాం. 2-3 మార్కులు ఇటువంటి మౌర్య వంశాన్ని పతనం చేస్తూ భారతదేశంలో అనేక వంశాలు రావడం జరిగింది. ఒక గొప్ప వంశం పతనమైనప్పుడు అనేక చిన్న చిన్న వంశాలు వస్తుంటాయి. భారతదేశం ఎక్కడైనా మౌర్య వంశం నుంచి వచ్చిన వంశమే శుంగ, శుంగ నుంచి వచ్చిన వంశమే కన్వ. ఫ్రెండ్స్, శుంగకు, కన్వకు అంత ఇంపార్టెన్స్ లేదు. అదేవిధంగా ఒరిస్సాలో వచ్చిన వంశమే చేది మహా మేఘన వంశం. వెలుగులోకి రాబోతున్న భవిష్యత్తులో వీరుడే కారవేలుడు వెలుగులోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇటువైపున మన ఆంధ్ర, మన తెలంగాణ ప్రాంతంలో
వెలుగులోకి వచ్చిన ఇంపార్టెన్స్ వంశమే. శాతవాహనులు వెలుగులోకి రావడం జరిగింది. సింధు నాగరికతను ఓడించిన వారు ఆర్యులు. ఆర్యులు విదేశీయులు. ఆ విదేశీయులు 16 భాగాలుగా విడిపోయారు. దాంట్లో నుంచి వచ్చింది మగధ కీలకం ప్రాంతం. మగధ నుంచి హర్యాంక, హర్యాంక నుంచి శిశునాగ, శిశునాగ నుంచి నంద, నంద నుంచి ది గ్రేట్ మౌర్యన్స్. మౌర్యన్స్ ఈరోజు శృంగ, కన్వ. ఫ్రెండ్స్ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అదేవిధంగా ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా చూడాల్సిన అంశం, చేది మహామేఘన వచ్చిన వాడే కారవేలుడు. కారవేలుడు వన్ మెన్ ఆర్మీ, ఒక ఉల్క, ఒక లావావలి వచ్చిండు. శృంగ వంశాన్ని ఇబ్బందులు పాలు చేసిండు, కన్వ వంశాన్ని ఇబ్బందులు పాలు చేసిండు. గమనించండి, ఏకంగా శాతవాహన వంశాన్ని ఇబ్బందులు పాలు చేసిండు. ఏకంగా ఈరోజు ఆంధ్రలో అడుగుపెట్టిండు, తెలంగాణలో అడుగుపెట్టిండు, ఆంధ్రలో బట్టిప్రోలు వరకు వచ్చిండు. బట్టిప్రోలు నగరాన్ని గాడిదలతో దోనించండు. గరుడైన చక్రవర్తి కారవీరుడు. ఈ పరంగా కారవీరుని చూద్దాం. అదేవిధంగా ఇటువైపున శాతవాహన గమనించండి. శాతవాహన వంశం 30 చక్రవర్తులు, 450 సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని కలిపి పరిపాలించిన మొదటి వంశం శాతవాహన. ఫ్రెండ్స్, శాతవాహన వంశం అనేది తెలంగాణ పరంగా, ఆంధ్ర పరంగా, ఎస్పెషలీ గ్రూప్ 2 పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ శాతవాహన. దాదాపు ఒక 10-15 మార్కులు గ్రూప్స్లలో వచ్చే టాపిక్ ఈ శాతవాహన. ఎస్ఐ పరంగా ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది. మనము ఈ శాతవాహనలో బాగా ఫోకస్ చేసుకోవాల్సిన వారు శ్రీముఖుడు. శాతవాహనలో బాగా ఫోకస్ చేసుకోవాల్సిన వారు 1వ శాతకం. శాతవాహనలో ఇంకా ఫోకస్ చేసుకోవాల్సిన వారు గౌతమిపుత్ర శాతకం. ఈరోజు యావత్ దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించిన వారు గౌతమిపుత్ర శాతకర్ణి. గమనించండి, ఇటు కింది సముద్ర తీరం కన్యాకుమారి వరకు కుల భూభాగాల్ని తన ఆధీనంలో తెచ్చుకున్న వారు గౌతమిపుత్ర శాతకర్ణి. ఒక యజ్ఞశ్రీ శాతకర్ణి, ఒక 3వ పులోమావి. వారి కట్టడాలు, వారి కాలంలో బౌద్ధ మత పరిస్థితి, జైన మత పరిస్థితి, హిందూ మత పరిస్థితి, వచ్చిన చీలికలు, కట్టడాలు, సాహిత్యం, ఒక ఆలుడు, ఒక గుణాఢ్యుడు, ఒక శర్వవర్మ, ఒక వాత్సాయన. వీరందరి గురించి శాతవాహన వంశంలో అడిగే అవకాశం ఉంది. ఎస్ఐ పరంగా 1-2 మార్కులు, గ్రూప్స్ పరంగా దాదాపు 10-15 మార్కులు అడిగే టాపిక్ శాతవాహన వంశం గురించి 10-15 మార్కులు అడిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. మౌర్య నుంచి శృంగ, శృంగ అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు. శృంగ నుంచి కన్వ, కన్వ నుంచి తర్వాత ఉత్తర భారతదేశంలో రాబోతున్న ఒక విదేశీ టీంని మనం అంటున్నాం కుషానులు. అదేవిధంగా మన శాతవాహన వంశం నుంచి అనేక చిన్న చిన్న వంశాలు వచ్చినాయి. పతనమైన తర్వాత ఒక బృహత్పలాయన, ఒక ఇక్ష్వాకులు, ఒక విష్ణుగుండినులు, ఒక ఆనంద గోత్రజులు, ఒక అనేక శాలంకాయన, అనేక చిన్న చిన్న వంశాలు వచ్చినాయి శాతవాహన గురించి నుంచి. అవి మనకు అంత ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్ఐ పరంగా కావు, గురుస్ పరంగా ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణుగుండినులు, ఆనంద గోత్రజులు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఫ్రెండ్స్, శృంగ నుంచి కన్వ, కన్వ నుంచి కుషానులు. కుషానులు మీరు విదేశస్తులు. కుషానులు అనగానే మీ ఫోకస్ అలా ఒక్కరి ది గ్రేట్ కనిష్కుడు మాత్రమే ఇంపార్టెన్స్. ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించడం, బౌద్ధ మతాన్ని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏకంగా భారతదేశాన్ని దాటుకుంటూ ఈరోజు సిల్క్ రూట్ని ఆక్రమించాడు. సిల్క్ రూట్ చైనాను, సెంట్రల్ ఏషియాను కలిపే, సారీ చైనాను ఐరోపాను కలిపే రోడ్డు మార్గాన్ని, వ్యాపార మార్గాన్ని మనం అంటున్నాం సిల్క్ రూట్. ఈ సిల్క్ రూట్ను ఆక్రమించిన నాయకుడే ది గ్రేట్ కనిష్క. కనిష్కుడు అనగానే బుద్ధిజం, కనిష్కుడు అనగానే బౌద్ధ మత కట్టడాలు, కనిష్కుడు అనగానే బుద్ధిజాన్ని దేశమంతా విస్తరింపజేసాడు, కనిష్కుడు అనగానే 4వ బౌద్ధ మత సంగీతి, కనిష్కుడు అనగానే ఆచార్య నాగార్జునుడు. ఇటువంటి విషయాలు ఈ కుషానులలో అడిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, కుషానుల పతనానంతరం ఉత్తర భారతదేశంలో వెలుగులోకి వచ్చిన వంశం, వెలుగులోకి రావడం అనేది జరిగింది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మొదటి ఇంపార్టెంట్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, 2వ ఇంపార్టెంట్ టాపిక్ మౌర్యన్స్,
అదే విధంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్లకు వెళ్ళబోతున్నాం. అదే గుప్తా డైనాస్టీ. గుప్తా డైనాస్టీ స్వర్ణయుగాన్ని సృష్టించిన వంశం గుప్తులు. ఈ గుప్తుల గురించి ఇంపార్టెంట్ విషయాలు, నాలుగు విషయాలు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. గుప్తులు వైశ్యులు భారతదేశాన్ని మౌర్యులు కలిపి పరిపాలించారు. ఆ తర్వాత గుప్తులు ఈరోజు అధికారంలోకి ఈరోజు గుప్తులు రావటం అనేది జరిగింది. గుప్తులు నుంచి మనకు దాదాపు 2 నుంచి 3 మార్కులు అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. 2 నుంచి 3 బిడ్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ గుప్తుల నుంచి. గుప్తులు వైశ్యులు, వైశ్యులకి ఇంతవరకు అధికారం రాలేదు. భారతదేశాన్ని ఒక బ్రాహ్మణులు పరిపాలించారు, క్షత్రులు పరిపాలించారు, శూద్రులు కూడా పరిపాలించారు. ఇంతవరకు వైశ్యులకు ఛాన్స్ రాలేదు. వీరు స్వర్ణయుగాన్ని సృష్టించారు. ఆ స్వర్ణయుగాల్లో అత్యంత కీలకమైన చక్రవర్తుల్ని మనం చూస్తున్నాం. ఒక శ్రీగుప్త అత్యంత కీలకమైన, 1వ చంద్రగుప్త అత్యంత కీలకమైన నాయకుడే, అత్యంత కీలకమైన నాయకుడే మనం అంటున్నాం. సముద్రగుప్త మరో అత్యంత కీలకమైన నాయకుడి చరిత్రలోకి వెళదాం. 2వ చంద్రగుప్త విక్రమాదిత్య. ఫ్రెండ్స్ మనకు ప్రాచీన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది, మనుషుల వైద్యం డెవలప్ అయింది, పశువుల వైద్యం డెవలప్ అయింది, శస్త్రచికిత్స డెవలప్ అయింది. అన్నీ ఈరోజు వెలుగులోకి తెచ్చిన వంశమే గుప్త. గమనించండి, గుప్త వంశం అన్నీ వెలుగులోకి తీసుకురావడం, అన్నీ డెవలప్ చేయడం జరిగింది, అనేక మందికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మొదటి వారు శ్రీగుప్త, చూసి వదిలేద్దాం. ఆ తర్వాత 1వ చంద్రగుప్త, ఆ తర్వాత అత్యంత కీలకమైన నాయకుడు సముద్రగుప్త. ఇండియన్ నెపోలియన్ ఉత్తర భారతదేశాన్ని గెలుచుకోవడం కాదు, అడుగుపెట్టిండు దక్షిణ భారతదేశంలో. ఇతనికి ఒక విధానం ఉంది, ఉత్తర భారతదేశంలో ఏ ప్రాంతంపై దండెత్తినా దండెత్తడం కలిపేసుకోవటం, దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతంపై దండెత్తినా ఓడించడం, వారి ప్రాంతాలను వారికే ఇవ్వడం, వారి నుంచి కానుకలు స్వీకరించడం. ఏకంగా ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడులో చివరకు కంచిలో కూడా అడుగుపెట్టిన నాయకుడే సముద్రగుప్త. సముద్రగుప్తుడికి ఇండోనేషియా వారు కప్పం చెల్లించారు, సముద్రగుప్తుడికి శ్రీలంక వారు కప్పం చెల్లించారు. ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా ఇంపార్టెన్స్ ఇద్దాం నాయకుడు 2వ చంద్రగుప్త. స్వర్ణయుగం, స్వర్ణయుగం అంటే భవిష్యత్తులో చూద్దాం షాజహాన్, స్వర్ణయుగం అంటే భవిష్యత్తులో చూద్దాం శ్రీకృష్ణ దేవరాయ, స్వర్ణయుగం అంటే ఇప్పుడు చూద్దాం 2వ చంద్రగుప్త. పెద్దగా యుద్ధాలు లేవు, ఓన్లీ ఓడించండు ఒక వంశాన్ని, ఒక విదేశీ వంశాన్ని, శకులను మాత్రం ఓడించండు. యుద్ధాలు లేవు, బంగారు నాణాలు ముద్రించండు, వెండి నాణాలు ముద్రించండు. అనేక ఆలయాలు, వైష్ణవ ఆలయాలు ఉత్తర భారతదేశంలో నిర్మించండు. దేవాలయాలు అనగానే గుప్త, దేవాలయాలు అనగానే 2వ చంద్రగుప్త. మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలు అనగానే ఇక్ష్వాకులు, వైష్ణవ ఆలయాలు, శైవ ఆలయాలు ఈరోజు మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఎన్నో నిర్మించిన నాయకుడే 2వ చంద్రగుప్త. విక్రమాదిత్య షికారి, గమనించండి 2వ చంద్రగుప్త షికారి. విక్రమాదిత్య ఎన్నో బిరుదులతో ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేయడమే కాదు, ఒక ఆర్యభట్ట వరహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, సుశ్రుతుడు, ఒక నవనీతకుడు, ఒక వాగ్పాటకుడు, ఒక పాలకావ్యుడు. భారతదేశం గర్వించదగ్గ కవులు పండితులు ఎంతోమందిని ఆదరించిన వాడు 2వ చంద్రగుప్త. ఈరోజు 0 పై విలువ, భూమికి గురుత్వాకర్షణ, సూర్యకేంద్రక సిద్ధాంతం ఎన్నో అందించిన సంబంధించిన శాస్త్రవేత్తలందరినీ కూడా ఈ దేశానికి అందించిన నాయకుడే 2వ చంద్రగుప్త. కాకపోతే మౌర్యుల ఆర్మీ స్ట్రాంగ్గా ఉంది, గుప్తుల ఆర్మీ అంత స్ట్రాంగ్గా లేదు. కోట్ల సైన్యాన్ని, లక్షల కోట్ల సైన్యాన్ని మౌర్యులు పోషించారు. వీరు సామంతుల మీద డిపెండ్ అయ్యారు, ఆ రేంజ్లో సైన్యాన్ని వీరు పోషించలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో 2వ చంద్రగుప్త వారి వారసుడైన కుమార గుప్త తదనంతర కాలంలో క్రమంగా
భారత దేశ చరిత్ర నుంచి వైదొలిగిన వంశం గుప్త వంశం. వైదొలగడం జరిగింది. గుప్త వంశం పతనమైన తర్వాత అనేక చిన్న చిన్న వంశాలు అనేక చిన్న చిన్న వంశాలు ఇతనపై రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మనం ఒక్కసారి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో కూడా అడుగు పెడదాం. దక్షిణ భారతదేశంలో కూడా అడుగు పెడదాం. దక్షిణ భారతదేశంలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనుకున్నాం, శాతవాహన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనుకున్నాం. ఇది గ్రూప్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనుకున్నాం. శాతవాహన తర్వాత అనేక చిన్న చిన్న వంశాలు సౌత్ ఇండియా తెర మీద రావడం జరిగిందని కూడా మనం అనుకున్నాం. దాంట్లో ఒక కీలకమైన టాపికే బాదామి చాళుక్యాస్. ఈరోజు బాదామి వాతాపి, బాదామి నవీన కర్ణాటక, దాన్ని రాజధానిగా చేసుకొని వెలుగులోకి వచ్చిన వారే బాదామి చాళుక్యులు. దక్షిణ భారతదేశంలో ఈరోజు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటువంటి ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన వారే బాదామి చాళుక్యులు. వెలుగులోకి రావడం జరిగింది. గమనించండి, బాదామి చాళుక్యుల్లో మన స్పెషల్ ఫోకస్ రెండవ పులకేశి. ఎట్ ఏ టైం తమిళనాట వెలుగులోకి వచ్చిన వంశం పల్లవ. వీటిని మనం అంటాం నవీన పల్లవ. ఫ్రెండ్స్, చరిత్రలో ప్రాచీన పల్లవ, ప్రాచీన చోళ, ప్రాచీన పాండ్య, దాన్ని మనం అంటాం సంగమయుగం అంటాం. దాంట్లో అత్యంత కీలకమైన వారు ప్రాచీన చోళులు, దాంట్లో అత్యంత కీలకమైన నాయకుడు కరికాల చోళ. సంగమయుగంలో చోళ, చేర, పాండ్య, దాంట్లో ప్రాచీన చోళుల్లో కరికాల చోళుడు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. దాని గురించి మనం మళ్ళీ చూద్దాం. ఇక్కడ మాత్రం బాదామి చాళుక్య, ఇటువైపున పల్లవ, ఇటువైపున భవిష్యత్తులో వెలుగులోకి రాబోతున్న వంశం వేంగి చాళుక్య. వేంగి చాళుక్యులు ఇటువైపున వెలుగులోకి రాబోతున్నారు. ఫ్రెండ్స్, బాదామి చాళుక్యులు మనం ఇదివరకు అనుకున్నాం మన ఫోకస్ అల్లా రెండవ పులకేశి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అనేక ప్రాంతాలను కలిపి పరిపాలించిన వారు బాదామి చాళుక్యులు. ఆ నాయకుడి రెండవ పులకేశి ఈరోజు ఆంధ్ర ప్రాంతాన్ని గెలుచుకుండు ఆంధ్ర ప్రాంతాన్ని తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడికి ఇవ్వడం జరిగింది. ఆ కుబ్జ విష్ణువర్ధనుడు భవిష్యత్తులో స్థాపించిన సామ్రాజ్యాన్ని ఏమనమంటాం వెంగి చాళుక్య అంటాం. ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వారు వెంగి చాళుక్యులు. తెలంగాణ, కర్ణాటక గమనించండి, ఈ ప్రాంతాలను పరిపాలించిన వారు బాదామి చాళుక్యులు. ఫ్రెండ్స్, బాదామి చాళుక్యుల గురించి మనం ముఖ్యంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బాదామిలోని కట్టడాలు, ముఖ్యంగా జోగులాంబ, ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలోని మన జోగులాంబ, ఇక్కడ ఉన్న కట్టడాలు, ఎరుపు రాతితో ఏ కట్టడాలున్నా నిర్మించిన వారు బాదామి చాళుక్యులు. ఇవన్నీ బాదామి చాళుక్యుల గురించి చూసుకోవాల్సింది. ఫోకస్ రెండవ పులకేశి. ఇట్ ఏ టైం ఈ రెండవ పులకేశి యుద్ధాలు చేయడం జరిగింది పల్లవులు. ఇవి నవీన పల్లవులు. ఫ్రెండ్స్, నవీన పల్లవుల్లో మనం బాగా ఫోకస్ చేసుకోవాల్సిన వారు మహేంద్రవర్మ. నవీన పల్లవుల్లో మనం బాగా ఫోకస్ చేసుకోవాల్సిన వారు నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ. ఫ్రెండ్స్, మరొకసారి నవీన పల్లవుల్లో బాగా ఫోకస్ చేసుకోవాల్సిన వారు మహేంద్రవర్మ, ఒకటవ నరసింహవర్మ, రెండవ నరసింహవర్మని ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. నవీన పల్లవుల్లో మనం బాగా చూడాల్సిన పట్టణం కంచి, బాగా చూడాల్సిన పట్టణం మహాబలిపురం. మహాబలిపురంలో పంచపాండవుల వ్రతాలు. నవీన పల్లవుల్లో మనం చూడాల్సిన ప్రాంతం కంచిలోని కైలాసనాథ దేవాలయం. మహాబలిపురంలో ఈరోజు చాలా ఫేమస్ ఆలయం సముద్ర తీర దేవాలయం నిర్మించిన వారు నవీన పల్లవులు. నవీన పల్లవులు అంటే మనం చూడాల్సి ఉంటుంది ఓ పండితుడు భారవి. నవీన పల్లవులు అంటే మనం చూడాల్సిన ఓ పండితుడు దండి. భారవి కిరాతార్జునీయం, దండి దశకుమార చరిత్ర. ఈరోజు ఓ నాగపట్టణం, ఓ మహాబలిపురం, ఓ కంచి. కంచి ఫేమస్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇన్ సౌత్ ఇండియా, సంస్కృత్ పరంగా చాలా ఫేమస్ ప్రాంతం. ఇవన్నీ డెవలప్ అయినాయంటే కారణం నవీన పల్లవులు. ఈ బాదామి చాళుక్యులు నవీన పల్లవుల మధ్య జరిగిన యుద్ధాలు, పుల్లలూరు యుద్ధం, మణిమంగళ యుద్ధం,
ఇటువైపున ప్రాణాలు కోల్పోయిరు, ఇటువైపున ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏకంగా బాదామి చాళుక్యులు నాశనమై ఏకంగా వెలుగులోకి వచ్చిన ఒక వంశమే రాష్ట్రకూట. ఫ్రెండ్స్, మౌర్య వంశ పతనానంతరం దక్షిణ భారతదేశంలో వెలుగులోకి వచ్చిన వంశం శాతవాహన. శాతవాహన పతనానంతరం అనేక చిన్న చిన్న వంశాలు వచ్చినాయి. ఆ వరుసలో వచ్చిందే బాదామి చాళుక్య. ఆ బాదామి చాళుక్య నుంచి వచ్చిందే రాష్ట్రకూట. రాష్ట్రకూటలు ముఖ్యంగా పరిపాలించడం జరిగింది కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని కూడా పరిపాలించడం జరిగింది. రాష్ట్రకూటులు అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓ దంతి దుర్గ, ఒక దంతి దుర్గ, ఒక ధ్రువ, ఒక అమోఘ పురుషుడు. రాష్ట్రకూటులు అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓ పంప, ఓ పొన్న, ఓ రన్న. ఫ్రెండ్స్, కవులు పండితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. వారి నుంచి సమాచారం మన దగ్గర పూర్తి ఉండాలి. రాష్ట్రకూటులు అంటే వారి దేవాలయాలు, కవులు పండితులు, అదేవిధంగా కన్నడములు తొలినవలు రచించిన అమోఘవర్షుడు కవిరాజ మార్గం, సల్లేఖనవతం ఆచరించి మరణించిన నాయకుడు అమోఘవర్షుడు, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, బాదామి చాళుక్యుల నుంచి వచ్చిన వారు రాష్ట్రకూటులు, రాష్ట్రకూటుల నుంచి వచ్చిన వారు భవిష్యత్తులో కళ్యాణి చాళుక్యులు. చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు మనకు అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, పెద్దగా ప్రశ్నలు అడిగిన దాఖలాలు లేవు. కళ్యాణి చాళుక్యుల నుంచి మనకు వెలుగులోకి వచ్చిన వారు యాదవులు. యాదవుల గురించి కూడా ఫ్రెండ్స్ పెద్దగా ప్రశ్నలు అడిగిన దాఖలాలు లేవు. సౌత్ ఇండియాలో రాష్ట్రకూటులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, బాదామి చాళుక్యులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదేవిధంగా మన ఆంధ్ర విద్యార్థులు ఎస్పెషల్లీ గ్రూప్స్ రాసేటప్పుడు, ఆంధ్ర విద్యార్థులు గ్రూప్స్ రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వెంగి చాళుక్యం. మన ఆంధ్ర విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టాపిక్ శాతవాహన. అదే రేంజ్లో ఇంపార్టెంట్ టాపిక్ వెంగి చాళుక్య. ఒక కుబ్జ విష్ణువర్ధన, ఒక గుణగ విజయాదిత్య, ఒక కుబ్జ విష్ణువర్ధన, ఒక గుణగ విజయాదిత్య, ఒక రాజరాజ నరేంద్ర, రాజరాజ నరేంద్ర. గమనించండి, ఎంతోమందిని ఆదరించిన వాడు రాజరాజ నరేంద్ర. ఈరోజు మనం చూస్తున్న బెజవాడ పట్టణాన్ని నిర్మించిన వారు వెంగి చాళుక్యులు. రాజమహేంద్రవరం నగరంలో ఈరోజు మనం చూస్తున్న ఎన్నో ప్రాచీన ఆలయాలను నిర్మించిన కోటిలింగాల, మార్కండేయ, కోదండరామస్వామి ఆలయాలు నిర్మించిన ఒక రాజరాజ నరేంద్రుడు. ఇవన్నీ ఎస్పెషల్లీ ఆంధ్ర విద్యార్థులు ఈ టాపిక్ను బాగా చూడాల్సి ఉంటుంది. వెంగి చాళుక్యులు, బాదామి చాళుక్యుల నుంచి వచ్చిన వారి వెంగి చాళుక్యులు. ఏనాడు బాదామి చాళుక్యుల మధ్య వెంగి చాళుక్యుల మధ్య యుద్ధాలు జరగలేదు, బట్ రాష్ట్రకూటులు వెంగి చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధాలు చూడాలి ఫ్రెండ్స్. అదేవిధంగా పల్లవులు వెంగి చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధాలు చూడాలి. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద నిర్మించబడ్డ ఆ కనకదుర్గ ఆలయం వీరికాలంలో నిర్మించబడింది. అనేక ఆలయాలు, అనేక ఇంపార్టెంట్ ఆలయాలు కవులు పండితులు ఈరోజు వీరు ఆరాధించడం జరిగింది. గమనించండి, ఇటువైపున నవీన పల్లవుల్ని ఓడిస్తూ వచ్చిన వంశమే నవీన చోళుడు. ఫ్రెండ్స్, గతంలో మనం మాట అనుకున్నాం ప్రాచీన చోళుడు. ప్రాచీన చోళుడు అంటే కరికాల చోళ. ఇతడు కూడా వన్ మెన్ ఆర్మీ. పాండ్యులను ఓడించండు, చేరవంశస్థులను ఓడించండు, శ్రీలంకను ఓడించండు. ఆ కరికాల చోళుడు ఎంతోమంది బానిసలను తీసుకొచ్చాడు. కావేరి నదికి ఆనకట్టను నిర్మించిన వాడే కరికాల చోళుడు. 1000 సంవత్సరాలు అతని చరిత్రను చెప్పుకోవడం జరిగింది. అంత మహానుభావుడు కరికాల చోళుడు. ఆ వంశం ప్రాచీన చోళ, ఇప్పుడు మనం ఉన్న వంశం నవీన చోళ. నవీన పల్లవుల్ని ఓడిస్తూ వచ్చిన వారు నవీన చోళుడు. నవీన చోళుడు మనం స్పెషల్ ఫోకస్ రాజరాజు. నవీన చోళుడు స్పెషల్ ఫోకస్ వారి తనయుడు రాజేంద్ర చోళ. ఫ్రెండ్స్, చోళులు పల్లవుల నుంచి వచ్చిరన్నాం. చోళులకు ఈ రాష్ట్రకూటులకు మధ్య జరిగిన యుద్ధాలు ఏమైనా ఉన్నాయా? చోళులకు కళ్యాణ చాళుక్యులకు ఏమైనా లింక్ ఉందా? అదేవిధంగా చోళులకు వెంగి చాళుక్యులకు మధ్య ఏమైనా యుద్ధాలు జరిగినాయా? గమనించండి, చోళులు అనగానే లోకల్ గవర్నమెంట్, చోళులు అనగానే స్థానిక సుపరిపాలన.
చూడనగానే నాయకుడు రాజరాజు ఆక్రమించెండు. ఈరోజు ఉత్తర శ్రీలంక రాజరాజు కప్పం వసూలు చేసెండు లక్షదీవులు. సరే రాజరాజు ఆక్రమించెండు లక్షదీవులు, మాల్దీవులు, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తర శ్రీలంక ఇన్ని ఆక్రమించిన నాయకుడే ది గ్రేట్ రాజరాజు. ఇటువంటి రాజరాజు వేంగి చాళుక్యులు కూడా అన్ని విధాలుగా సహకరించండు. ఇటువంటి రాజరాజు సహాయం పొందిన వారి వేంగి చాళుక్యులు గమనించండి. ఇటువంటి వేంగి చాళుక్యులకు సహాయం చేసి ఇటు కళ్యాణి చాళుక్యులు, ఇటు రాష్ట్రకూట ఇటువైపున కూడా అనేక యుద్ధాలు చేసిన వారు చోళులు అనేక యుద్ధాలు చేశారు. ఆ రాజరాజు తనయుడే రాజేంద్ర చోళ. తండ్రి ఉత్తర శ్రీలంకను ఆక్రమిస్తే కుమారుడు దక్షిణ శ్రీలంకను ఆక్రమించాడు. తండ్రి ఇండోనేషియా నుంచి కప్పం వసూలు చేస్తే కుమారుడు ఇండోనేషియాను ఆక్రమించాడు. శ్రీలంకను ఆక్రమించారు, ఇండోనేషియాను ఆక్రమించారు, లక్షదీవులు, మాల్దీవులు, అండమాన్ నికోబార్ దీవులు. ఏకంగా రాజేంద్ర చోళుడు ఉత్తర భారతదేశంలో అడుగుపెట్టాడు, బెంగాల్ని ఆక్రమించాడు. గమనించండి, గంగా ఆ మైదాన ప్రాంతాన్ని ఆక్రమించిన నాయకుడే రాజేంద్ర చోళ. ఈ గెలుపుకు గుర్తుగా నిర్మించింది గంగైకొండ చోళపురం అనే పట్టణాన్ని నిర్మించిన నాయకుడే రాజేంద్ర చోళ. ఫ్రెండ్స్, చోళుల్లో మన ఫోకస్ రాజరాజు, ఇంకా ఫోకస్ రాజేంద్ర చోళ, ఇంకా ఫోకస్ లోకల్ గవర్నమెంట్, సామ్రాజ్యాన్ని విభజించారు. నాడు మండలం, వల్లనాడు, కుర్రం, కొట్టం, గ్రామం విభజించి గ్రామాలకు సేవ చేసి తరించారు. ఈరోజు వరకు కూడా వారి లోకల్ గవర్నమెంట్, వారి స్థానిక సుపరిపాలన మనకు ఆదర్శం. ఒక్కసారి ఈ బాదామి చాళుక్యుల నుంచి వెలుగులోకి వచ్చిన వారు రాష్ట్రకూట, రాష్ట్రకూట నుంచి వెలుగులోకి వచ్చిన వారు కళ్యాణ చాళుక్య, కళ్యాణ చాళుక్య నుంచి వెలుగులోకి వచ్చిన వారు యాదవ. కళ్యాణ చాళుక్యుల నుంచి ప్రశ్న అడిగే అవకాశం లేదు, యాదవుల నుంచి ప్రశ్న అడిగే అవకాశం పెద్దగా లేదు. బట్ ఆంధ్ర విద్యార్థులకు వేంగి చాళుక్యుల నుంచి ఎక్కువ, దాదాపు 7 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది గ్రూప్స్లో. అదేవిధంగా సౌత్ ఇండియాలో తమిళనాట మనం చూస్తున్నాం. నవీన పల్లవ ఇంపార్టెంట్ టాపిక్, దాని మించిన ఇంపార్టెంట్ టాపిక్ చోళ. దాంట్లో మనం ఫోకస్ చూసుకున్నాం, రాజరాజుకి ఇంపార్టెన్స్ ఇచ్చాం, రాజేంద్ర చోళుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. చోళులు చైనాతో వ్యాపారం చేయడం జరిగింది, చోళుడు శ్రీలంకను కలిపేసుకోవడం జరిగింది, ఇండోనేషియాని కలిపేసుకోవడం జరిగింది. అదేవిధంగా నార్త్ ఇండియాలో మన జెండా నాటి రావడం జరిగింది, ఆ నాయకుడే రాజేంద్ర చోళ. అటువంటి చోళులు ఆ తర్వాత చోళ నుంచి వచ్చిన వారే నవీన పాండ్య. అదేవిధంగా భవిష్యత్తులో అటువంటి చోళ నుంచి భవిష్యత్తులో వెలుగులోకి రాబోతున్న వారే హోయసాల వంశస్థులు వెలుగులోకి రావడం జరిగింది. మనకు నవీన పాండ్య నుంచి పెద్దగా వచ్చే అవకాశాలు లేవు, హోయసాల నుంచి పెద్దగా వచ్చే అవకాశాలు లేవు. ఫ్రెండ్స్, ఇది దక్షిణ భారతదేశ పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాను, దక్షిణ భారతదేశంలో మనం బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశం బాదామి చాళుక్య, అంతకు మించి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశం నవీన పల్లవ, ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశం చోళ. ఆంధ్ర విద్యార్థులు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశం వేంగి చాళుక్య. అది గ్రూప్స్ పరంగా, గ్రూప్ టు పరంగా 7 మార్కులు వచ్చే టాపిక్. ఈరోజు విజయవాడైనా, ఈరోజు అమరావతి అయినా, ఎన్నో దేవాలయాలు అన్నీ నిర్మించిన వారు, పట్టణాలు నిర్మించిన వారు మన వేంగి చాళుక్యులు. ఫ్రెండ్స్, ఒక్కసారి మళ్ళీ మనం ఉత్తర భారతదేశంలో అడుగు పెడదాం. ఉత్తర భారతదేశంలో మనం చివరిగా చూసిన టాపిక్ ది గ్రేట్ గుప్తాస్, స్వర్ణయుగం గురించి సృష్టించిన నాయకుడు 2వ చంద్రగుప్తుడు గురించి, వారి తనయుడు కుమారగుప్తుడు గురించి, వారి యుద్ధాల గురించి డిస్కస్ చేశాం. గుప్తుల సైన్యం చాలా వీక్గా ఉంది, మౌర్యుల సైన్యంతో పోలిస్తే ఇది ఏనాడు స్ట్రాంగ్ ఆర్మీ కాదు. ఇటువంటి గుప్త వంశస్థులని సర్వనాశనం చేసిన వారే ఒక విదేశీయులు హూన. ఇదంత ఇంపార్టెంట్ కాదు, ఒకసారి చూసి వదిలేస్తే అయిపోయింది. ఆ హూన నాయకుడే తోరమానుడు, ఆ విదేశీ నాయకుడే తోరమానుని కుమారుడు మిహిరలకుడు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో ఇంపార్టెన్స్ వెలుగులోకి వచ్చిన చివరి వంశాన్ని మనం అంటున్నాం, పుష్యభూతి వంశం అంటున్నాం. ఈ పుష్యభూతి వంశం గురించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. పుష్యభూతి వంశంలో మన స్పెషల్ ఫోకస్ ది గ్రేట్ హర్షవర్ధన.
హర్షవర్ధనుడు మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఉత్తర భారతదేశంలో చివరి హిందూ వంశం పుష్యభూతే. ఉత్తర భారతదేశంలో చివరి హిందూ చక్రవర్తి ది గ్రేట్ హర్ష. దాదాపు 606 నుంచి 647 వరకు ఉత్తర భారతదేశాన్ని కలిపి పరిపాలించిన చక్రవర్తి ది గ్రేట్ హర్ష. ఫ్రెండ్స్, హర్ష నుంచి ఒకటి రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దాదాపు ఆన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి దాదాపు 7-8 మార్కులు అడిగే అవకాశం ఉంది. మనం ముందుగానే అనుకున్నాం భారతదేశ చరిత్ర నుంచి 30-35 మార్కులు అడిగితే 6-7 మార్కులు, ఒక్కోసారి 10 మార్కులు కూడా ఆన్సెంట్ నుంచి అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక 10 మార్కులు మధ్యయుగం నుంచి అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఆధునిక భారతీయ చరిత్ర నుంచి అడిగే అవకాశం ఉంది. మధ్యయుగం ఆధునిక భారతీయ చరిత్ర గురించి మనం మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి టాపిక్లో ఉన్నాం ఫ్రెండ్స్. వంశం పుష్యభూతి, నాయకుడే ది గ్రేట్ హర్ష. గుప్తులను ఓడించిన వారు హూనులు. గుప్త వంశ పతనానికి కారకులు హూనులు. మౌర్య వంశ పతనానికి కారణం బలహీనమైన వారసులు. ఇక్కడ కారణం గుప్తవంశ పతనానికి కారణం హూనులు. ఇటువంటి హూనుల తర్వాత వచ్చిన వారే పుష్యభూతి. పుష్యభూతి అనగానే గుర్తొచ్చేవారు హర్ష. యావత్ ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించిన వారు హర్ష. హర్షుడు అనగానే ఒకటే మాట మనకు గుర్తొచ్చే యూనివర్సిటీ నలంద. ప్రపంచ ప్రఖ్యాతి గరాంచిన ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నలంద. ఆ రోజులో ప్రపంచమంతా భారతదేశం అంకే చూసింది. వేల మంది విద్యార్థులు, అనేక మంది ఉపాధ్యాయులు, 100 గ్రామాల రెవెన్యూ. ఈరోజు నలంద విశ్వవిద్యాలయంలో ఒక భారతీయ విద్యార్థులే కాదు, ప్రపంచ విద్యార్థులందరూ కూడా, ప్రపంచ విద్యార్థులందరూ కూడా విద్యను అభ్యసించడం జరిగింది. ప్రపంచ విద్యార్థులందరూ కూడా నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని ఈ స్థాయికి తీసుకెళ్లిన మన నాయకుడే ది గ్రేట్ హర్ష. హర్షుడు హిందూ అయినా బుద్ధిజాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. హర్షుడు అనగానే గుర్తొచ్చేవారు హుయాన్సాంగ్, చైనా యాత్రికుడు. హర్షుడు అనగానే గుర్తొచ్చేవాడు పండితుడు బాణుడు. బాణుడు హర్ష చరిత్ర కాదంబరి. హర్షుడే స్వయంగా పండితుడు. హర్షుడు రచించిన గ్రంథములే ఒక నాగనందనం, ఒక రత్నావళి, ఒక ప్రియదర్శి. కవులు పండితులు ది గ్రేట్ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని వలె స్వర్ణయుగాన్ని మనకు చూపించిన నాయకుడు ది గ్రేట్ హర్ష. హర్షుడు డెవలప్ చేసింది ఈరోజు కనోజ్. గమనించండి, హర్షుడు అనగానే ఇంకా సౌత్ ఇండియా వచ్చింది. నార్త్ ఇండియాలో మాత్రం హర్షుడు ఇబ్బందులు ఎదుర్కొండు మన నాయకుడైన రెండవ పులకేశి వల్ల ఇబ్బందులు ఎదుర్కొండు నర్మదా నది ఒడ్డున ఓడించబడ్డాడు. ఇక జీవితంలో సౌత్ వంక చూడని నాయకుడు హర్ష. నార్త్ ఇండియాను మాత్రం తన ఆధీనంలోకి తెచ్చుకున్న నాయకుడు ది గ్రేట్ హర్ష. ఉత్తర భారతదేశంలో అంత ఆధీనం తెచ్చుకోండు, విశ్వవిద్యాలయం నిర్మించండు, కవులు పండితులు ఆదరించండు. గమనించండి, హర్షుని అనంతరం బలహీనమైన వారసుల వల్ల డౌన్ అయిపోయిన వంశం పుష్యభూతి వంశం. పుష్యభూతి వంశ స్థానాన్ని కొద్ది రోజుల్లో భవిష్యత్తులు ఆక్రమించబోతున్న వారు రాజపుత్రులు ఆక్రమించబోతున్నారు. వారి స్థానాన్ని రాజపుత్రులు ఆక్రమించబోతున్నారు. ఒక్కసారి ఫ్రెండ్స్, ఈరోజు మన చరిత్రను మన కళ్ళ ముందు ఉంచిన వారు మొదటగా గ్రీకులు. మన చరిత్రను మన కళ్ళ ముందు ఉంచిన వారు ఇంకా చైనీయులు. మన చరిత్రను కళ్ళ ముందుంచిన చైనీయులే ఒక పాహియాన్, ఒక హుయాన్సాంగ్. ఒక పాహియాన్, ఒక హుయాన్సాంగ్, ఒక ఇత్సింగ్. గమనించండి, ముఖ్యంగా హుయాన్సాంగ్. బుద్ధుడు జన్మించిన పవిత్ర ఈ భారతదేశాన్ని ఒక్కసారి చూడాలని వచ్చాడు. భారతదేశమంతా పర్యటించాడు. ముఖ్యంగా హర్ష, రెండవ పులకేశి, నరసింహవర్మ, కుబ్జ విష్ణువర్ధన ఎన్నో ఆస్థానాలు సందర్శించాడు. భారతదేశ గొప్పతనం గురించి, బౌద్ధ మత పరిస్థితి గురించి, హిందూ మత పరిస్థితి గురించి, హిందూ మత పరిస్థితి గురించి, భారతదేశ గొప్పతనం గురించి ఎన్నో విషయాలు ఇక భారతీయులకు, యావత్ ప్రపంచానికి అందించిన నాయకుడే ది గ్రేట్ హుయాన్సాంగ్. ఇటువంటి హుయాన్సాంగ్ని ఆదరించిన మన నాయకుడే హర్ష. హర్షుడి అనంతరం ఉత్తర భారతదేశంలో వెలుగులోకి వచ్చిన వారు
రాజపుత్రులు ఒక్కసారి ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశంలో బాదామి చాళుక్య నుండి రాష్ట్రకూట రాష్ట్రకూట నుండి కళ్యాణి చాళుక్య కళ్యాణి చాళుక్య నుండి యాదవ సౌత్ ఇండియాలో పల్లవ నుండి నవీన పల్లవ నుండి చోళ చోళ నుండి పాండ్య హోయసాల ఇది దక్షిణ భారతదేశ పరిస్థితి ఇది ఉత్తర భారతదేశ పరిస్థితి ఇది ప్రాచీన భారతదేశ పరిస్థితి ఫ్రెండ్స్ మనం మరొక క్లాసులో మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి ఇంపార్టెంట్ అంశాల గురించి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అవన్నీ డిస్కస్ చేద్దాం థాంక్యూ వెరీ మచ్